శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క కొత్త సంవత్సరం ఆరంభం అవగానే భవనామ సంవత్సరంలోని కుజుడు యొక్క సంచారం అనేది మొట్టమొదటి ఆరంభమైంది. అదేంటంటే ఆల్మోస్ట్ వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించాడు. ఈ ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, అలాగే తులారాశి వారికి, ఈ నాలుగు రాశుల వారికి ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేసరికి సింహరాశి వారికి, సింహరాశి వారికి ఏకాదశి స్థలంలో ఈ కుజుడు యొక్క ప్రవేశం అనేది చాలా అద్భుతమైన స్థితి అని చెప్తామన్నమాట. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి, దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి ఈ 45 రోజులు కుజుడు యొక్క సంచారం జరిగిన 45 రోజులు అంటే ఏంటంటే April 13 నుండి June 2 వరకు ఒక అద్భుతమైన యోగం అని చెప్పడానికి అవకాశం ఉంది. సింహానికి ఏకాదశంలో వచ్చింది కాబట్టి లాభమే లాభం. రాజ్యంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి మాయాధనం అనుభవించడము, అలాగే లాభాలు కనబడటము, ఇవన్నీ కుజుడు రాహు యొక్క కాంబినేషన్లో సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే లాభము ఉంది, రాజ్యంలో మంచి ధనం కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ వీళ్ళు చేసే ప్లానింగ్ అని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు బాగుంటాయి. వీళ్ళకి ఏంటంటే కుజుడు లాభంలో ఉన్నప్పటికీ కూడా గురు మంత్ర సాధన చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహంతో వివాహము అనే విషయానికి, తర్వాత శుభకార్యాలకి, రిజిస్ట్రేషన్స్కి వీటన్నిటి కూడా సరైన సమయం కాబట్టి వివాహంలో జరగచ్చు, గృహప్రవేశాలు జరగచ్చు, స్థలాలు కొనవచ్చు, ఇవన్నిటికీ అనువైన సమయం ఎప్పుడంటే ఆల్మోస్ట్ June 2 వరకు కుజుడు ఏకాదశిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి, గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు కన్యారాశి వారికి చూసినసరికి ఆల్మోస్ట్ రాజ్యస్థానంలో కుజుడు వచ్చాడు, భాగ్యంలో మనకు రాహు కనిపిస్తున్నాడు. రాహు ఒక సంవత్సరంతో ఉంటాడు. సో రాహు యొక్క ప్రభావం అన్నది భాగ్యస్థానంలో లక్, అనుకోకుండా ఒక మాయా లక్ కలిసి వస్తే రాజ్యంలో ఉన్న కుజుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కొంతమంది ఉంటారు, విద్యార్థులు, అదేవిధంగా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ అనేది మనకు కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలా చేసుకోండి. అది కూడా మనకి ఏమైనా ఓపెనింగ్స్ గాను అయితే మాత్రం June 12 లోపల ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే అందులో సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది వాళ్ళకి. అలాగే వీళ్ళు స్పెసిఫిక్గా రైతాంగానికి భూమి దున్ని పంట పండించి అందులో నుండి అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్ చేసుకునే వాళ్ళకి, అగ్రికల్చర్ సంబంధించిన యాక్టివిటీస్ చేసి వాళ్ళకి, రైతాంగానికి వీళ్ళందరూ కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పడానికి అవకాశం ఉంది. సో జూన్ లోపల పడే వర్షాల వల్ల, తర్వాత ఇప్పుడు పాడే పంట వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ జరుగుతాయి. ఆస్తిని డెవలప్మెంట్ చేసుకుని చేసే మార్గంలోని కానీ, ఫార్మింగ్లో చేసినా కానీ, లేకపోతే ఆర్గానిక్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవడం కానీ, ఇలాంటివంటి వ్యాపారం నిలబెట్టుకోవాలంటే అందులో ఒక సక్సెస్ఫుల్ అనేది వీళ్ళు కనబడుతుంది. కుజుడు రాజ్యం అనేది ఒక బెనిఫిషియల్గా కన్యారాశి వరకు ఉందని చెప్పగలుగుతా ఉంటారు. కుజుడు అక్కడ 45 రోజుల్లో రాజ్యం చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ ఉంటుందని చెప్తామట. అలాగే మన తులారాశి వరకు వచ్చినప్పుడు అంటే కుజుడు యొక్క సంచారం ఏదో జరుగుతుందో అది April 13 నుండి మనకు June 2 వరకు ఉంటాడు కాబట్టి ఇది 9th హౌస్ అయింది. 8th హౌస్ రాహు, 9th హౌస్ కుజుడు అనేది, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక న్యూట్రల్, కొంచెం బిలో న్యూట్రల్, కొంచెం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఒత్తిడి తీసిన చెట్టుగా కనబడుతుంది తప్ప అంతకంటే పెద్ద బెనిఫిషియల్గా కనబడదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కాకుండా శనీశ్వరుడికి ఆధారం చేసుకుని చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నా కొంచెం కలిసి వచ్చు. కుజుడు యొక్క సంచారం అనేది పెద్ద బెనిఫిషియల్ కాదని చెప్పడానికి అవకాశం ఉంది తులారాశి వారికి. అలాగే వృషికానికి వచ్చినప్పుడు ఏంటంటే అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అష్టమ స్థానం అనేది ఒక చెప్పాలి, రాష్ట్రాధిపతి అష్టమ స్థానం ఉండడం ఒక మంచి బెనిఫిట్ అని చెప్పడానికి అవకాశమే లేదు. కొంచెం ప్రెషర్గానే ఉంటుంది వ్యవహారం అంటాను. వీలైనంత ఆస్తిని ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ప్రయత్నించండి. పూర్వాశ్రమంలో సంపాదించేందుకు కూడా జాగ్రత్తలు పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే రాహువు కూడా మనకి ఏంటంటే వృషికానికి సప్తమంలో ఉన్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ ఫస్ట్ హాఫ్లో కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది, బిలో న్యూట్రల్గా ఉంటుంది. కొంచెం అష్టమ కుజుడు వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్లో కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి, మెడికల్ టెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతవరకు ఏదైనా రిపోర్ట్స్లో తేడా రావచ్చే అవకాశం ఉంటుంది తెలిపిగా వృషిక రాశి వారికి. అది తప్ప వేరే దోషం అయితే లేదు. వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఏంటంటే కుజుడు సంబంధించిన సంస్కారాలు చేసుకుంటున్నాం, చంద్రుడు సంబంధించిన సంస్కారాలు కూడా చేసుకోవాలి, గురు మంత్ర సాధన కూడా చేసుకోవాల్సింది చాలా బాగుంటుంది. కొంతవరకు ఊరటగా ఉంటుంది కానీ డెఫినెట్గా అంత పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిషియల్గా మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ యొక్క April 13 నుండి అదేవిధంగా June 2 మధ్యకాలంలో మాత్రం జరగదు. సాధన చేసేవాళ్ళ సంగతి వేరు కానీ ఉపాసకుల సంగతి వేరు. జనరల్గా ఉన్న పబ్లిక్ విషయం గురించి మాట్లాడుతున్నాము, వాడికి మాత్రం డెఫినెట్గా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నిత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ
చంద్ర సంబంధించి అండి మంత్రంగా సాధన చేసుకుంటుండగలిగితే కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.